కుంభ రాశి వారికి మే మాసం 2022 సంవత్సరంలో మాస ఫలితాలు ఎలా ఉంటాయో ఒకసారి చూద్దాం. గ్రహ గమనాలను బట్టి మీకు ఫలితాలు ఉంటాయి. అయితే మీరు తప్పకుండా మీ జాతకాన్ని ఒకసారి చూసుకోవాల్సి వస్తుంది. ఏ దశ జరుగుతోంది, అది శుభగ్రహ దశ అశుభగ్రహ దశ, ఆ యొక్క శుభగ్రహ దశ అయినటువంటి పక్షంలో ఎలాంటి అవస్థలో ఉన్నాడు ఆ యొక్క గ్రహము. ఎంచేతనంటే మృతావస్థ ఉంటుంది, ఆ తర్వాత వృద్ధావస్థ ఉంటుంది, బాల్యావస్థ ఉంటుంది, కుమారావస్థ ఉంటుంది. ఎలాంటి అవస్థలో ఏ ప్లేస్లో అంటే ఏ భావనలో ఉన్నారు, ఏ స్థానంలో ఉన్నారు, ఏమిటి పరిస్థితి, నవాంశలో ఎలా ఉంది, దశాంశలో ఎలా ఉంది, త్రిశాంశలో ఎలా ఉంది, ఒక్కసారి ఇవన్నీ కూడా పరిశీలించుకుని ఈ యొక్క గోచారాన్ని గనక సమన్వయపరుచుకుని మీరు ఒక పథకం ప్రకారం ప్లాన్ చేసినట్టయితే, మీరు అడుగులు వేసినట్టయితే కష్ట నష్టాలకి గురి కాకుండా విజయాల వైపు మీరు ప్రయాణం చేసేటువంటి పరిస్థితి తప్పకుండా ఏర్పడుతుంది. పోతే ఈ యొక్క కుంభరాశి వారికి గనక తీసుకున్నట్టయితే మరి ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాలు, ఆ తర్వాత శ్రవణ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్టా నక్షత్రం 1, 2 పాదాలు ఉంటాయి. అన్ని విషయాల్లోనూ శుభకరంగానే ఉంది, కానీ ప్రమాదాల విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఎంచేతనంటే ప్రమాదము అనేటువంటిది సూచిస్తుంది కాబట్టి ప్రమాదం ఏదైనా జరిగితే దానివల్ల అనవసరమైనటువంటి బాధ కలుగుతుంది కాబట్టి ప్రాణానికి నష్టమేమీ కలగదు, కానీ శారీరక బాధ అనేటువంటిది ఉంటే అది చాలా మనల్ని హింస పెడుతుంది కాబట్టి చాలా జాగ్రత్తగా అంటే ఒక ప్రెసెన్స్ ఆఫ్ మైండ్తో మీరు ఏదైనా దూర ప్రయాణం చేయవలసి వచ్చినా, దగ్గరి ప్రయాణం చేయవలసి వచ్చినా, అగ్ని దగ్గర, నీళ్ల దగ్గర, ట్రాఫిక్లో, పై మెట్లు పైకెక్కుతున్నా, దిగుతున్నా, అటువంటి పరిస్థితుల్లో, బాత్రూంలో, ఇటువంటి ప్లేస్లలో అన్నింటిలో కూడా మీరు కొంత జాగ్రత్తగా వహించినట్టయితే ప్రెసెన్స్ ఆఫ్ మైండ్, చీకట్లో గొప్ప కాకుండా వెలుతురులో లైట్ వేసుకుని పగలంతా కూడా జాగ్రత్తగా మీరు కనుక కాస్త నెమ్మదిగా మీరు ఒక మూమెంట్ తీసుకున్నట్టయితే, మీరు నడక సాగించినట్టయితే మీకు ప్రమాదాలు జరగకుండా ఉంటాయి. ఒక ఉదాహరణ ఏమిటనంటే, ఒక పండితుడు ఒక వ్యక్తికి, అయ్యా ఇవాళ మీరు బయటికి వెళ్ళకూడదు, బయటికి వెళితే రక్తం కళ్ళ చూస్తారు, ఈ రోజు మీకు బాగోలేదు అన్నాడు. అయితే అతను భయపడిపోయి ఇంట్లోనే ఉన్నాడు, ఇంట్లోనే ప్రొద్దుటి నుంచి మధ్యాహ్నం దాకా ఉన్నాడు, ఊరికే అద్దంలో గడ్డం చూసుకుంటున్నాడు. అటువంటి పరిస్థితుల్లో ఇక లాభం లేదనుకుని సాయంత్రం బయటికి వెళ్ళాలి ఎట్టయినా అని అనుకుని ఇక గడ్డమైనా చేసుకుందామని గడ్డం చేసుకుంటున్నాడు. గడ్డం చేసుకుంటున్నటువంటి పక్షంలో కాస్త బ్లేడ్ తెగింది, తెగినప్పుడు కొంత రక్తం అనేది వచ్చింది. అప్పుడు ఆ రక్తాన్ని చూశాడు, అప్పుడు ఏమవుతుంది, రక్తం కళ్ళ చూసుట, ఇది పాయింట్, కాకపోతే ప్రాణాభయం కలగలేదు, ఏదో త్రుటిలో వెళ్ళిపోయింది. అంటే ఈ జ్యోతిష్యం అనేది తప్పకుండా కర్మ సిద్ధాంతాన్ని మార్చలేదు, కానీ దాని యొక్క తీవ్రతను మాత్రం తగ్గించేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. మేమేదైనా మంచి చెప్తున్నప్పుడు మీరు ఓహో అని ఉప్పొంగిపోయి, చెడు చెప్తున్నప్పుడు బాధపడిపోయి, అలా కాకుండా మేము ఎలా చెప్పాము, ఏ సెన్స్తో చెప్పాము, ఏ ఆలోచనతో చెప్పాము, ఏమి తెలుసుకుని, ఏమి అర్థం చేసుకుని మీకు చెప్తున్నాము అనేటువంటి విషయం మీరు జాగ్రత్తగా పరిశీలించాలి. మీరు కనుక ఈ మా యొక్క పద్ధతిని పాటించినట్టయితే ఏదైనా పెద్దగా ప్రమాదం జరగకుండా చిన్న ప్రమాదంతో, చిన్న సామాన్యమైనటువంటి ప్రమాదంతో గడిచిపోతుంది. అప్పుడు ఈ మాసం గడిచిపోయింది అనుకోండి, చాలు, వచ్చే మాసం అంతా కూడా మీరు హ్యాపీగా ఉండొచ్చు, ఇక మీకేమీ ప్రమాదం ఉండదు. ఇదంతా కూడా జ్యోతిష్యం చెప్తుంది, మేము అదే చూసి ఆ జ్యోతిష్ శాస్త్రం ప్రకారమే చెప్తాం, అనుభవం కూడా అందులో తోడవుతుంది. ఆ రకంగా మేము చెప్పినప్పుడు మీరు తప్పకుండా పాటించాలి. పాటించినప్పుడు అయ్యో శాస్త్రం గొప్పది కాదు, లాభం లేదు, దీంట్లో ఏమి లేదు, పస లేదు, రసము లేదు, ఇందులో ఎటువంటి నిజాయితీ లేదు, అట్లాంటివన్నీ వద్దండి, అవసరం లేదు, శాస్త్రం శాస్త్రమే. ఎంచేతనంటే ఊరికే రాదు అంటే చీటింగ్ చేస్తున్నటువంటి వాళ్ళకి ఏమో చెప్పలేము, కానీ నిజాయితీగా ఎవరైతే శాస్త్రాన్ని నేర్చుకున్నారో, ఆ శాస్త్రాన్ని ఎవరైతే ప్రయోగిస్తున్నారో తప్పకుండా వాళ్ళు మీకు మంచే చెప్తారు. మీరు ఏం చేయాలో, ఏం చేయకూడదు, ఎలా నడవాలో, ఎలా నడవకూడదు, ఏం మాట్లాడాలో, ఏం మాట్లాడకూడదు, ఇవన్నీ కూడా చెప్తారు. మీరు అవి పాటించి తప్పకుండా విజయం వైపు మీరు ప్రయాణం చేయొచ్చు. అందుకని నేను చెప్పేది ఏమిటంటే ఈ మాసం అంతా వ్యాపారాలు చేసుకోండి, ఉద్యోగాలు చేసుకోండి, ప్రమోషన్లు కలుగుతాయి, ఇంక్రిమెంట్లు కలుగుతాయి, వ్యాపారంలో భాగస్వాములు కలుస్తారు, మీ వ్యాపారాలు పెంపొందించుకునేటువంటి అవకాశం కూడా ఏర్పడుతుంది. డాక్టర్లు అవ్వనివ్వండి, లీడర్లు అవ్వనివ్వండి, లేకపోతే ఇంజనీర్లు అవ్వనివ్వండి, ప్రొఫెషనల్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి పేరు ప్రతిష్టలతో పాటు ఆర్థిక బలం కూడా కలుగుతుంది. తప్పకుండా మీరు అందరూ కూడా దైవ ప్రార్థన అన్నటువంటి విషయం మర్చిపోకూడదండి.
ఎంచేతంటే అది చాలా ముఖ్యం. శనైశ్చరుడు ఈ రాశికి అధిపతి కాబట్టి సాధ్యమైనంత హనుమాన్ చాలీస చదవండి. శనైశ్చరుడికి ప్రతి శుక్రవారం ప్రతి శనివారం తప్పకుండా పూజ చేయండి. నేను ఏవేవో పూజలు మంత్రాలు అది చదివి ఇది చదివి హోమాలు చేసి యజ్ఞాలు చేసి ఇవన్నీ నేను చెప్పను. నమ్రతతో వినమ్రతతో ఒక్క నమస్కారం భక్తితో గనక అలా కళ్ళు మూసుకుని ఒక్క నమస్కారం చాలు, వాళ్ళు తృప్తి పడతారు. శనైశ్చరుడు మిమ్మల్ని బాధ పెట్టడు, ఎలాంటి కష్టాల్లోనికి మిమ్మల్ని నెట్టడు ఆయన. ఇంచేతనంటే దైవ ప్రార్థనను మీరు నమ్ముకున్నారు కాబట్టి మీకు శుభమే కలుగుతుంది కాబట్టి శనైశ్చరుడు కూడా మీకు అనుకూలంగా ఉంటాడు. అందుకని కుంభరాశి వాళ్ళు అందరూ కూడా శనైశ్వరుణ్ణి నమ్ముకోండి, ఖచ్చితంగా మిమ్మల్ని బాధ పెట్టేటువంటి పరిస్థితి రానే రాదు. ఇకపోతే ఏమైనా ఇల్లు కొనుక్కోవాలనుకుంటే తప్పకుండా కొనుక్కోండి, వాహనాలు కొనుక్కోవాలనుకుంటే కొనుక్కోండి, మీకు రుణాలు దొరుకుతాయి. కోర్టు కేసులు ఉన్నటువంటి పక్షంలో తప్పకుండా వెంటనే నెరవేర్చుకోండి, సాధ్యమైనంత వరకు మీరు పోస్ట్ చేయించుకోండి మీ కేసుని, మీరు అప్లికేషన్స్ పెట్టండి, పోస్ట్ చేసి తప్పకుండా జడ్జిమెంట్ రాబట్టుకోండి, మీకు అనుకూలంగా వచ్చేటువంటి పరిస్థితి ఉంది. మీరు ధర్మంగా నడిచినట్టయితే జయం అపజయం అనేది మీకు కలగనే కలగదు, అధర్మంగా నడిచినట్టయితే అపజయం కలుగుతుంది. అయితే ఒక విషయం అండి ఏమిటనంటే, మరి కరోనా కాలం అంటున్నారు, వైజ్ఞానికులు వైద్యులు చాలా అప్రమత్తంగా ఉండాలంటున్నారు కాబట్టి బయటికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మాస్కులు మాత్రం ధరించండి. నేను నా వైపు నుంచి కూడా నేను చెప్తున్నాను, ఎంచేతనంటే ఆ రోగం మనకు తెలియదు, అది ఎంత డేంజరస్గా ఉందనేది గతంలో 3 సంవత్సరాల నుంచి మనం చూస్తున్నాం. సాధ్యమైనంత వరకు ఓవర్ కాన్ఫిడెంట్ కాకుండా మాస్క్ మాత్రం ధరించండి. ఇకపోతే కొత్తగా స్నేహితులు మీకు కలుగుతారు, అయితే అందరూ స్నేహితులు మంచివారు ఉంటారు అని మాత్రం నేను అన్నాను. ఒక కంట కనిపెట్టండి, బాగా అనేక రకాలుగా పరిశీలించిన తర్వాత మాత్రమే ఆ స్నేహితుల్ని చేరదీయండి. ఎంచేతనంటే మీతోటి స్నేహంగా ఉండి మీతో బాగా ఉండి మీ పక్కలో పడుకొని మీ కంచంలో తిని మీకు వెన్నుపోటు పొడిసేటువంటి వాళ్ళు నిరంతరం మీ వెంటనే ఉంటారు, జాగ్రత్త పడండి అని చెప్తున్నాను అన్నమాట. చాలా వరకు ఈ కుంభరాశి వాళ్ళు పాపం అమాయకంగా మోసపోతూ ఉంటారు, వ్యాపారాల్లో మోసపోతారు, ఉద్యోగాల్లో మోసపోతారు, అనేక రకాల కష్టపడుతుంటారు, అనవసరంగా సెక్యూరిటీ సంతకాలు పెడతారు, కోర్టు కేసుల్లో ఇరుక్కుంటారు, కోర్టుల చుట్టూ తిరిగేటువంటి పరిస్థితి, ఎవడో లాభపడితే కష్టం వీడికా అనేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఎంతవరకు వీలైతే అంతవరకు జాగ్రత్తగా ఉండటానికి ప్రయత్నించండి. దూర ప్రయాణాలు చేస్తే మంచిది, ఓకే చేయండి, పుణ్యక్షేత్రాలు దర్శించండి, ఇవన్నీ కూడా చెయ్యాలి. తెలిసింది కదా, సెలవు, మరి ఉంటాను, నమస్కారం.